హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే అండ్ ద వీడియో. ఈరోజు మనం ఇంటర్సెప్టర్కి యాక్చువల్లీ పీపీఎఫ్ చేయించడానికి వెళ్తున్నాం 3M కేర్ దగ్గరికి. సో ఈ బైక్ తీసుకున్నాక అనిపించింది అనమాట, పీపీఎఫ్ చేయిస్తే ఐ థింక్ చాలా బాగుంటుంది అండ్ పెయింట్ కూడా ప్రొటెక్షన్ ఉంటుందని. అదేంది ఆ ప్రాసెస్ ఏంది, కాస్ట్ ఎంత అవుతుంది అంతా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఫ్రెండ్ని ఆశిష్ని కూడా తీసుకెళ్తున్నాం, లెట్స్ గో. 3 అయిపోయిన టైము, 2:40 అవుతుంది సాటర్డే. ఒక 10-15 కిలోమీటర్స్ ఉంది. రీసెంట్గా ఈ బైక్ తీసుకున్నాక ఏమైందంటే దీని మీద ట్యాంక్ మీద చిన్న చిన్న గీతల్లాగా అనిపిస్తున్నాయి, భయం వేస్తుంది అనమాట ఏమైనా పెట్టాలన్నా కానీ దీని మీద. సో దానివల్ల ఏమనుకున్నానంటే పీపీఎఫ్ అంటే పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం. సో బేసికలీ ఒక థిన్ లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ లాంటిది దీని మీద వేస్తారు. సో అది చాలా ఎట్లుంటుందంటే ఆల్మోస్ట్ మనం కీ చైన్ పెట్టి ఇట్లా గీకినా కానీ అది ట్యాంకుకి అయితే తాకదు. సో అది రీసెంట్గా తెలిసింది నాకు, ఇదివరకు ఉందని నాకు ఐడియా లేదు. సిరామిక్ కోటింగ్ అవన్నీ ఐడియా ఉంది కానీ పీపీఎఫ్ ఐడియా లేదు. సో మా ఫ్రెండ్ చెప్పాడు అనమాట. సో దానికోసం ఎక్కడ అని విజయవాడలో ఎంక్వైరీ చేస్తే 3M ఆథరైజ్డ్ షోరూమ్ ఒకటి ఉంది. సో ఆ ఫిలిం ఏదైతే వేస్తారో అది 3M వాడిదనమాట. సో వాళ్ళదే షోరూమ్ కూడా ఉంది వేసేది. వీడు అటు పోతున్నాడు ఇటు పోతున్నాడు. సో దానికి వెళ్తున్నాను అనమాట. మొన్న వెళ్ళి ప్రైస్ అది కనుక్కొని వచ్చాను, నీకు చెప్తాను ఎంత అయింది ఏంటన్నది. వాళ్ళు వేసిన దాన్ని బట్టి రికమెండ్ చేయాలా లేకపోతే ఏందనేది మీకు చెప్తాను నేను. సో బేసికలీ ట్యాంక్కిను సైడ్ ప్యానల్స్ వరకు చెప్పున్నాం అట్ ప్రెజెంట్. ఇంకా అంతేలేండి, ఇంకా బండ్లో వేరేవేం లేవు వేయించడానికి. కావాలంటే హెడ్ లైట్ గ్లాస్ కూడా వేస్తానన్నారు, దానికి వేరే ప్రైస్ చెప్పారేదో, బట్ అది మోస్ట్లీ వేయించాను నేను ఇప్పుడు. ఎందుకంటే BS6 క్లియర్ లెన్స్ తీసుకుందాం అనుకుంటున్నా కొన్ని రోజులు అయ్యాక. సో గైస్ ఇది వచ్చేసి బేసికల్లీ విజయవాడలో అందరికి బెంజ్ సర్కిల్ తెరిచే ఉంటుంది. సో బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి కొంచెం దూరం మన 2 రామవరపాడు రింగ్ సైడ్ ఉంది ఇది. కరెక్ట్గా బెనెల్లి ఆ షోరూమ్స్ ఉంటాయి, ఆ షోరూమ్ పక్కనే ఉందన్నమాట 3M. 3M కాకుండా పీపీఎఫ్ వేరే చోట ఎక్కడ చేస్తారనేది నాకు ఐడియా లేదు, విజయవాడలో కనుక్కోవాలి. సిరామిక్ కోటింగ్ అయితే 2-3 ప్లేసెస్ తెలుసు. నేను చూస్తాను, మేబీ వేరే ఏమైనా ఆప్షన్స్ ఉంటే నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. బట్ అట్ ప్రజెంట్ మనకు దొరికిన ఏకైక ఆప్షన్ విజయవాడలో ఈ 3M. సో ఇదే అండి 3M కేర్, కార్ కేర్. ఆశీష్ ఒకసారి చెప్పరా వాళ్ళకి, వాళ్ళకి ఒక మాట చెప్పు అట్నే తిప్పుకొని వస్తాపా. జాయింట్ చెప్పారు, జాయింట్ బోలత లాగా ఇస్తారా బాత ఇస్. ఓ బాగా కనిపిస్తుంది కదా, ఎట్లయితే బాగా కనిపిస్తుంది కదా. సో బడీస్ 1.5 అవర్ పడుతుందంట చేయడానికి. సో ఏం చెప్తున్నారంటే ట్యాంక్ మీద జాయింట్ వస్తుంది యాక్చువల్లీ, అదొకటి చెప్తున్నారు. అది తప్పదు ఎందుకంటే పీపీఎఫ్ వేసినప్పుడు బబుల్స్ రాకుండా ఉండడానికి చేయడానికి. ఇట్స్ ఓకే ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మీ బండి మీద ఉన్న అన్నెసరీ లోగోస్ కానీ లేకపోతే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అని ఇట్లాంటి ఏమైనా లోగోస్ ఉంటే అవి తీసేస్తారు. తీసేసి నెక్స్ట్ స్టెప్లో వ్యాక్సింగ్ చేస్తారు. సో మన అన్ని ప్యానెల్స్ ఏవైతే పీపీఎఫ్ వేయాలో ఆ ప్యానెల్స్ అన్ని వ్యాక్సింగ్ చేసి ఆ తర్వాత ఇంకొకటి పెయింట్ ఎన్హాన్స్మెంట్ అని ఇంకొక పాలిష్, ఇప్పుడు అతను వేస్తున్నాడు కదా పెయింట్ ఎన్హాన్స్మెంట్, సో ఈ పాలిషింగ్ చేస్తారు. సో దీనివల్ల బైక్ గ్లాసీ లుక్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. దాని తర్వాత ఒకసారి వాటర్ వాష్ చేసేస్తారు అండ్ దెన్ కమ్స్ ది పీపీఎఫ్. సో వాళ్ళ చేతిలో ఉంది అన్నమాట ఇప్పుడు పీపీఎఫ్, ఆ పీపీఎఫ్ 3M పీపీఎఫ్ లేయర్. సో సోప్ లిక్విడ్తో దాన్ని ఫస్ట్ నీట్గా చేసుకొని ఇప్పుడు సేమ్ మనం మొబైల్ మీద స్క్రీన్ గార్డ్ ఎట్లయితే వేస్తారో ఆల్మోస్ట్ అదే టెక్నిక్తో ఇప్పుడు ఈ ట్యాంక్ మొత్తాన్ని లామినేట్ చేస్తారనమాట దాంతో. సో మీ ట్యాంక్ మన ఫ్యూయల్ క్యాప్ కూడా రిమూవ్ చేసి ఫస్ట్ దానికి ఒక
టేప్ వేసేస్తారు అందులోకి సోప్ లిక్విడ్ ఏం పోకుండా. సో దీస్ బోత్ ఫోక్స్ ఆర్ ఫ్రమ్ అస్సాం. సో వీళ్ళిద్దరు అస్సాం నుంచి అండ్ బ్రిలియంట్ వర్క్ చేశారని చెప్పాలి. అండ్ నా బైక్ మీద అయితే నేను ఇంకా వేరే బైక్ కూడా నాకు ఇమేజ్ పంపించారు, బట్ వీళ్ళ వర్క్ అండ్ డెడికేషన్ చాలా నచ్చింది, చాలా నీట్గా చేశారు పని. అండ్ ఆ జాయింట్ అనేది మీకు నా బండి మీద దూరం నుంచి అసలు కనిపించదు, సో దగ్గరకు వస్తేనే యూ విల్ సీ దట్ జాయింట్ ఓవర్ దేర్ రైట్ దేర్. సో కరెక్ట్గా మన నీస్ ఎక్కడైతే వస్తాయో నీస్ దగ్గర వస్తుంది జాయింట్. అండ్ దెన్ అంతా అయిపోయాక మళ్ళీ ఆ స్టిక్కర్స్ లోగోస్ అన్నీ బ్యాక్ టు ద బైక్ ప్లేస్ చేసేస్తారు సేమ్ 350. ప్లీజ్, దీని ప్రైస్ వచ్చేసి మీ ట్యాంక్ యొక్క మెజర్మెంట్స్ తీసుకొని మెజర్మెంట్స్ని బట్టి ప్రైస్ ఉంటుంది. సో పర్ స్క్వేర్ ఫీట్ అనే లెక్క ఏదో ఉంది వాళ్ళకి. సో డిఫరెంట్ బైక్స్కి కొద్దిగా ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. సో దీనికి ఇంటర్సెప్టార్కి అయితే ట్యాంక్ ప్లస్ ప్యానెల్స్ నాకు వాళ్ళు ఆల్మోస్ట్ డిస్కౌంటెడ్ ప్రైస్లో 5,500 చేసిచ్చారు. సో లిటిల్ కాస్ట్లీ అనిపించినా కానీ బట్ ద వర్క్ ఈజ్ వెరీ గుడ్. సో హైలీ రికమెండెడ్. సో మీరు స్టాండర్డ్గా ఉండాలనుకుంటే మాత్రం పక్కా 3M మీరు కన్సిడర్ చేయండి. అంటే 3M ఆథరైజ్డ్ ఎక్కడన్నా ఉన్నా కానీ మీరు వేయించుకోవచ్చు, నో ప్రాబ్లం, ఈ షోరూమ్ అనే కాకుండా. సో ఐ హోప్ గుంటూరులో కూడా ఇంకో షోరూమ్ ఉంది. సో అట్లాంటి బైక్స్ కన్నా ఇది PPF అనేది వేయించవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మ్యాట్ ఫినిష్ కూడా PPF వేయించవచ్చు. ఇందులోనే యాక్చువల్లీ 2 క్వాలిటీస్ ఉన్నాయి, బేసిక్ అండ్ ఇంకోటి వచ్చి ప్రీమియం. ప్రీమియం వచ్చి ఇంకా అంటే సెల్ఫ్ హీలింగ్ మెకానిజం ఉంటుంది, బట్ చాలా కాస్ట్లీ. ఐ థింక్ ఇప్పుడు మనం ఇచ్చిన బేసిక్ చాలా సరిపోతుంది, నో ఇష్యూస్. సో వాట్ ఈస్ అది మరి మన ఈరోజు వ్లాగ్ స్టోరీ. సో హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. అండ్ మీకు దీని గురించి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్ చేస్తాను మీకు. సో దీని ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను విడిగా కావాలన్నా కానీ. ఐ విల్ ఇన్స్టాగ్రామ్లో కూడా పింగ్ చేయొచ్చు మీ ఇష్టం. నా ఇన్స్టాగ్రామ్ ఐడియా ఆల్రెడీ వీడియోలో చాలాసార్లు డిస్ప్లే చేశాను. సో ఎనీథింగ్ ఈజ్ ఫైన్.